ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమరం భీం జిల్లా కేంద్రాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మరింత సమాచారం మంచిర్యాల నుంచి మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. వ్యాపార వాణిజ్య సంస్థలు పూర్తి స్థాయిలో మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు కూడా ఈరోజు ఎక్కడ కూడా ఆర్టీసీ బస్సులు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో బంద్ నేపథ్యంలో విపక్ష నేతలు, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులను రాత్రి నుంచే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమరం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాకు సంబంధించిన విపక్ష నేతలందరినీ కూడా తెల్లవారుజాము వరకు దాదాపు మెజార్టీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీసులు తరలించారు. ముఖ్యంగా ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలో అరెస్ట్ చేసిన నేతలందరినీ కూడా దూరంగా ఉన్న హాజీపూర్ పోలీస్ స్టేషన్కు, ఆసిఫాబాద్లో అరెస్ట్ చేసిన నేతలందరినీ కెరమరి వాంకిరి పోలీసులు తరలించారు. బంద్ సందర్భంగా ఏ ఒక్క నాయకు కూడా జిల్లా కేంద్రంలో కానీ డిపో కేంద్రాల్లో కానీ కనబడకుండా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు జేఏసీ నాయకులను మనం తెలుసుకుందాం. చెప్పండి, బంద్ ఎలా కొనసాగుతుంది, పరిస్థితి ఎలా ఉంది? గత 15 రోజులుగా ఆర్టీసీ కార్మికులు వారి న్యాయమైన డిమాండ్ల కోసం ప్రభుత్వానికి విన్నపించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా వివిధ సందర్భాల ద్వారా, వివిధ మార్గాల ద్వారా వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసినప్పుడు, నిరసన దీక్షలు, మానహారాలు, వివిధ మార్గాలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం చెల్లించకుండా కార్మికులను నొక్కేసే విధంగా వారిని డిమాండ్లు ఏవైతే పరిష్కరించకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏదైతే ఈ స్పందన చూసిన ప్రభుత్వం కార్మికుల పక్షాన మద్దతు పెరుగుతుందని ఆలోచించి బంద్ను ఈరోజు తలపెట్టిన బంద్ను ఆర్టీసీ చేసి తలపెట్టిన బంద్ను వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన మద్దతు ఇచ్చిన ఈ బంద్ను విపర్యం చేసేందుకు విపరీతంగా చేస్తుంది. ఏదైతే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు ఇస్తున్నప్పటికీ వాళ్ళని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ, ఎవరైతే మనం ఎక్కడ చూసినా కూడా ఏ ఒక్క బస్సు డిపో పర్లు కానీ, హైదరాబాద్లో కానీ, ఎక్కడ కూడా ఈవెన్ మంచిర్యాలలో కూడా ఏ ఎక్కడ తిరగడం లేదు. ఈ బంద్కు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉంది. రేపటి రోజుల్లో ఖచ్చితంగా ఈ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు మేమందరం కూడా పరిష్కరిస్తాం. రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం తలవగ్గి వారి డిమాండ్లకు ఒప్పుకోవాల్సిన తప్పించి వేరే మార్గమే లేదు. కేసీఆర్ అనుకుంటుండు, కేసీఆర్ నేర్పిన ఉద్యమమే మాకు తెలుసు, ఆయన ఎటువంటి ఉద్యమాలు చేస్తుండ్రు, రేపటి రోజుల్లో ప్రజలు కూడా ఎటువంటి ఉద్యమాలు చేస్తారని కూడా ఆయనకు తెలిసే విధంగా చెప్తాం. ఏదైతే కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో ఖచ్చితంగా వారికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి డిమాండ్లు వెంటనే నెరవేర్చడానికి కోరుతున్నాం. ఈ చూస్తున్నాం, జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజల నుంచి మంచి ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ఉన్నది. మేమందరం కూడా బంద్లో పాల్గొంటాం. ఖచ్చితంగా ఈ బంద్ ప్రభావం ఆర్టీసీ కార్మికులకు ఉపయోగపడే విధంగా కూడా మేము ముందు ఖర్చు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు చెప్పండి, బంద్ సంపూర్ణ కొనసాగుతున్నట్టు కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం గత 15 రోజులుగా చేస్తున్న ఈ బంద్కు సంపన్న వర్గాల నుంచి పూర్తి మద్దతు వస్తుంది. ఖచ్చితంగా మేము ఆర్టీసీ కార్మికులుగా మేము ఖచ్చితంగా బంద్ చేస్తాం. మేము న్యాయమైన డిమాండ్ల కోసం ఖచ్చితంగా పోరాడతామని ప్రభుత్వానికి తెలియజేస్తూ మా నిరసనను గట్టిగా వినిపిస్తామని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు 15 రోజుల సమ్మె చేయడం జరుగుతుంది. విషయం ఏంటంటే, మా యొక్క ఆస్తులను మొత్తం ప్రైవేట్ దత్తం చేయాలని, దానదత్తం చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు 35% ప్రైవేట్ వారులకు ఆస్తులన్నీ, మా యొక్క భూములన్నీ, ఆస్తులన్నీ ఈ ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి. పక్క రాష్ట్రంలో జగన్ గారు చేసినారు, మీకంటే చిన్న వయసున్న అతను చేసినాడు, అతన్ని చూసి మీరు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు గతంలో మాట ఇచ్చినారు చేస్తా అని చెప్పేసి, ఇప్పటివరకు మీరు చెప్పిన మాట మీద ఉండలేరు. తక్షణమే మాకు గవర్నమెంట్లో విలీనం చేయాలి, కొత్త బస్సులు కొనాలి. అన్నీ పాత బస్సులు అయినాయి, మొత్తం 9000 వేకెన్సీలు ఉన్నాయి, అవి కూడా వెంటనే ఫిల్అప్ చేయాలి. మాకున్న గవర్నమెంట్ మధ్యలో ఉన్న జరుగుతున్న పోరాటం ఇది. దయచేసి ప్రజలందరికీ చెప్పడం ఏంటంటే, బంద్ ప్రశాంతత జరుగుతున్నది, ఇది కేసీఆర్కు తెలంగాణ ప్రజల జరుగుతున్న పోరాటం ఇది. దయచేసి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ బంద్ ప్రశాంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే అమ్మ, మీరు చెప్పండి, ఇంకెన్ని రోజులు పోరాటం, ఇప్పటికీ 15 రోజులు గడిచింది, ఇంకెన్ని రోజులు ఈ పోరాటం? ఎన్ని రోజులైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్, మా ఈ న్యాయబద్ధమైన కోరికలు. మరి మనకు సీఎం గారికి ఎందుకు మా మీద ఇంత కనికరం లేకుండా ఇట్లా ప్రవర్తిస్తున్నాడో అర్థమవుతలేదు. ఒక నియంతలాగా ఒక నైజాం పాలన అనేది కనబడుతుంది. ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగ్యం లేదు, అసలు ఎటువంటి దృష్టిలో లేకుండా అసలు ఆయనకు మా మెదడులో ఇప్పుడు ఏం పురుగులు మెసులుతున్నాయో కూడా అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు సార్. ఇప్పుడు బస్సులు ఇవాళ బస్సులు నడవకుండా అడ్డుకోవడానికి వచ్చినాం. అడ్డుకునే వాళ్ళని మా లేడీస్ కొంతమందిని అరెస్ట్ చేశారట. వారిపై ఎటువంటి చర్యలు లేకుండా వెంటనే వాళ్ళని వదిలిపెట్టాలా, వెంటనే మా డిమాండ్స్ని కూడా
నెరవేరాలని డిమాండ్ చేస్తున్నాం. పరిస్థితి మొత్తం మీద కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు ఎక్కడికక్కడ కూడా విపక్ష నాయకులను ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు అదుపులో తీసుకున్నారు. ఇప్పటికీ అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని డిపో కేంద్రాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు విపక్షాల నేతలు బస్సులను అడ్డుకునే అవకాశం ఉందన్న సమాచారంతో బస్సు డిపోల వద్ద మోహరించి నాయకులు ఎవరు బస్ స్టాండ్లకు కానీ బస్ డిపోలకు వస్తున్నా కానీ పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి వివిధ పోలీసులను తరలిస్తున్నారు. మొత్తం మీద కూడా బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. అదే సమయంలో బంద్ పోలీస్ బందోబస్తు మధ్య బస్సులు నడిపేందుకు అధికారి యుతంగా ప్రయత్నం చేస్తుంది. మరి సాయంత్రం వరకు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. విడుదల రాజుతో మంత ఏమనవృత్తి మంచిర్యాల. MGBS లో ఆర్టీసీ జే